శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తిరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో 49వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు కార్యక్రమంలో హరికనొబ అనే వ్యక్తి అనుభవాన్ని దర్శించుకుందాం. సాధారణంగా మహాత్ముల వద్దకు మనం ఎందుకు వెళ్తామంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, మనకు స్వార్థపరమైన కోరికలు ఉండాలి, లేదా పరమార్థాన్ని సాధించుకోవాలి అనే తపన అయినా ఉండాలి. ఉదాహరణకి సంతానం కావాలి అని వచ్చిన వాళ్ళు బాబాగారి వద్దకు, అలాగే ఉపాధి కావాలని వచ్చిన వాళ్ళు, అనారోగ్యాన్ని తొలగించమని వచ్చిన వాళ్ళు, కష్టాలు తొలగించమని వచ్చిన వాళ్ళు, ఇలా స్వార్థపరమైన కోరికల కోసమైనా మహాత్ములను దర్శించుకుంటాం, లేదా పరమార్థాన్ని సాధించుకోవాలి అనే తపన ఉన్నవాళ్ళు కూడా బాబాగారి దర్శనానికి వస్తారు. దీక్షిత్ గారి లాగా, రాధాకృష్ణయ్య లాగా, ఇలా స్వార్థపరమైన కోరికలైనా ఉండాలి, లేదా పరమార్థాన్ని సాధించుకోవాలి అనే తపనైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే అసలు సత్పురుషుల దర్శనానికి మనం వెళ్ళం, వారి మహిమ మనకు తెలియనే తెలియదు. ఇంకొంతమంది ఉంటారు, మహాత్ముల గురించి ఇతరులు చెప్పినా కూడా మొట్టమొదటగా విశ్వసించం, పైపిచ్చు పొల్లు మాటలు అనుకుంటాం, అవహేళన చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకు వారు మహాత్ములని అనుభవం కలుగుతుందో, మన మనసు అలా అనుభూతి చెందుతుందో, అప్పుడైతే ఇక విశ్వసించక తప్పదు కదా. హరికనొబ అనే వ్యక్తి సరిగ్గా ఇటువంటి వ్యక్తి. చాలామంది బంధువులు స్నేహితులు చెప్పారు షిరిడిలో సాయిబాబా ఉన్నారు చాలా మహాత్ములు అని. వారి మాటలు అవహేళన చేశాడు. ఏదో చెప్తుంటారు వీళ్ళు, ఇంతటి మహిమలు ఒక సాధారణ మానవుడు ప్రదర్శించగలడా అని అతడి మనసులో ఉన్న సంశయం, అపోహ. ముంబైలో ఉండేవాడు కాబట్టి ఒకసారి తనే, ఇంతమంది చెప్తున్నారు కదా, నేనే షిరిడికి వెళ్తా, బాబాగారిని పరీక్షిస్తా, నాకు ఒక్క చమత్కారాన్ని వారు కానీ కలిగించగలిగితే, చూపించగలిగితే అప్పుడు నేను వారిని విశ్వసిస్తాను అని, బాబాను నేను పరీక్షిస్తాను అని ఇంకో స్నేహితుడిని వెంట పెట్టుకుని ముంబై నుండి షిరిడికి వస్తూ ఉన్నాడు. చూడండి, బాబాగారు చెప్తారు, నా వారు ఎక్కడ ఉన్నా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాక్కొని వచ్చినట్లు లాక్కొని వస్తాను అంటారు. సచరిత్ర 14వ అధ్యాయంలో తెలిపింది, బాబా భక్తులకు తెలియకుండానే మీరు వారిపై మీ దృష్టిని ఉంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలిగించి వారి కష్టాలను తొలగిస్తారు అని. కాబట్టి బాబా అనేక మిషలతో మనలాంటి వారికి వారి సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తారు, మన కష్టాలను తొలగిస్తారు. ఇక్కడ హరికనొబ బాబాగారిని పరీక్షిద్దాం మన షిరిడికి రాబోతూ ఉన్నాడే, అదే పెద్ద మిష. ఈ మిష కూడా బాబాగారిచే ప్రేరేపించబడిందే. కారణం ఏంటి అని అంటే, మనం ఎవరూ కూడా బాబాగారి అనుమతి లేనిదే షిరిడికి వెళ్ళలేం. ఎప్పుడైతే వారి అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వస్తుందో, అప్పుడే మనం వారికి గుర్తుకొస్తాం. ఇది మనందరి అనుభవమే. కాబట్టి ఇప్పుడు బాబాగారి అనుగ్రహాన్ని పొందేందుకు, బాబాగారి సన్నిధిలో కూర్చునేందుకు, ఆ భగవంతుడిని ఆ రూపంలో దర్శించుకునేందుకు హరికనొబకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు బాబాగారి అనుమతి లభించింది. కానీ అతడేమనుకుంటున్నాడు, నేను బాబాగారిని పరీక్షించేందుకు వెళ్తున్నాను అనుకుంటున్నాడు. ఇది మాయ. కాబట్టి ఎవరు ఏ నేపథ్యంలో ఏ భావంతో వెళ్ళినా చివరికి వారు బాబాగారి కార్యాన్నే సాధిస్తారు. ఎవరు ఏ నేపథ్యంలో బాబాగారి వద్దకు వచ్చినా అటువంటి వారందరికీ బాబాగారు తమ పట్ల విశ్వాసాన్ని ఏర్పరిచి వారికి శ్రేయస్సునే ప్రసాదిస్తారు. భక్తులకు తమ సాన్నిధ్యాన్ని కలిగించి వారి కష్టాలను తొలగిస్తారు అనింది సచరిత్ర. నిజమైన కష్టం ఏంటి అని అంటే, ప్రేమతో సద్గురువులను ఆశ్రయిస్తే వారి వద్ద నుంచి దేనైనా పొందగలం కదా. అటువంటి సద్గురువు పట్ల, మహాత్ముల పట్ల విశ్వాసం లేకపోవడమే నిజమైనటువంటి కష్టం. అటువంటి కష్టాన్ని తీర్చేందుకు బాబాగారు ఇటువంటి భక్తులను తమ వద్దకు రప్పించుకొని వారికి తమ పట్ల విశ్వాసాన్ని ఏర్పరుస్తారు, వారికి శ్రేయస్సునే కలిగిస్తారు. ఉదాహరణకి 12వ అధ్యాయంలో ఒక రామభక్తుడైన డాక్టర్ షిరిడీకి వచ్చారు తన స్నేహితుడైనటువంటి ఒక తహసీల్దార్తో. ఏం చెప్పారంటే, నేను నిత్యము రాములవారి పాదాలకే నమస్కరిస్తూ ఉంటా, బాబాగారు మహమ్మదీయులు కాబట్టి నేను బాబాగారికి నమస్కరించను అన్నారు. షిరిడికి రాగానే మొట్టమొదట తన స్నేహితుడి కన్నా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి
బాబాగారి పాదాలకు నమస్కరించాడు. కారణం, రాములవారి దర్శనాన్ని బాబాగారు మసీదులో అతడికి ప్రసాదించారు. అప్పుడు అతడికి అర్థమైంది బాబాగారు సాక్షాత్ భగవత్ స్వరూపుడు అని. వారి పట్ల విశ్వాసం కుదిరింది. అలాగే 35వ అధ్యాయంలో కాకమహజని మిత్రుడొకరు కాకమహజని ప్రోద్బలంతో షిరిడీకి వచ్చారు. సాధువులకు నేను నమస్కరించను, దక్షిణ ఇవ్వను అనే నిశ్చయించుకొని షిరిడీకి వచ్చాడు. కానీ కాకమహజని కన్నా ముందు వెళ్ళి బాబాగారి పాదాలకు నమస్కరించాడు. బాబాగారు కోరకుండానే బాబాగారికి దక్షిణ సమర్పించాడు. అదేవిధంగా కాకమహజని మేనేజర్గా పనిచేసే కంపెనీ యొక్క యజమాని థరంసీ ఠక్కర్ ఇతరకు ఒక అనుమానం. కాకమహజని తరచూ షిరిడీకి వెళ్తున్నాడు, 4 రోజులు సెలవు పెడుతున్నాడు, తిరిగి వచ్చేసరికి 8 రోజులు అవుతుంది, 9 రోజులు అవుతుంది. ఏంటయ్యా ఆలస్యమైంది అని అంటే బాబాగారు అనుమతి ఇవ్వలేదండి, వారు అనుమతి ఇవ్వకపోతే నేనేం చేశాను అని అంటున్నాడు. మరి ఇతనికి జీతం చెల్లించేది నేను కదా, నా కంపెనీలో కదా ఇతడు మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఇతనికి యజమానిని నేనా ఆ సాయిబాబానా, ఆ సాయిబాబా అంత తెలుసుకుందాం అని షిరిడికి వచ్చాడు కదా. 35వ అధ్యాయంలో మనం కూలంకషంగా చర్చించుకున్నాం ఇతడి వ్యవహారాన్ని. బాబాగారు దర్శనానికి వచ్చి ఎన్ని పరీక్షలు పెడతాడో బాబాగారికి. బాబాగారు అందరికీ ద్రాక్ష పళ్ళు ఇస్తూ ఉంటే అందులో గింజలు ఉంటే ఠక్కరేమనుకున్నాడు, నాకు గింజలు లేని పళ్ళు ఇష్టమని మహాత్ముడికి తెలియదా, వీరు మహాత్ములైతే నాకు గింజలు లేని పళ్ళు ఇవ్వవచ్చు కదా అనుకోగానే బాబాగారు వచ్చి కొన్ని పళ్ళు ఇచ్చారు. ఆ పళ్ళల్లో నిజంగానే గింజలు లేవు. ఇటుప్రక్క వారికి అటుప్రక్క వారికి అదే పళ్ళు ఇస్తే వాటిలో గింజలు ఉన్నాయి, కానీ తన ఒక్కడికి మాత్రమే గింజలు లేవు. బాబాగారి పట్ల కొద్దిపాటి విశ్వాసం ఏర్పడింది, అయినా ఇంకా అనుమానమే. కాసేపటికి మళ్ళీ ఆలోచించాడు, బాబాగారు మహాత్ములైతే మరలా కాకామహాజని వద్దకు వచ్చి పళ్ళు పంచాలి అనుకున్నాడో లేదో, బాబాగారు వెనుకకు వచ్చి తిరిగి మహాజని వద్ద నుండి పళ్ళను పంచారు. ఇలా అతడి మనసులో వచ్చిన ప్రతి భావానికి బాబాగారు వెంటనే స్పందించి అతడికి తమ పట్ల ఉన్న అపోహను తొలగించారు, విశ్వాసాన్ని కలిగించారు. ఇక చివరికి శ్యామ పరిచయం చేస్తారు, దేవా ఇతడు కాకామహాజన్ యొక్క యజమాని అని. వెంటనే బాబాగారు అన్నారు, ఇతడు మహాజనికి ఎక్కడ యజమాని, అతడి యజమాని వేరే ఉన్నారు అని ఇతడు మనసులో ఉన్న అన్ని రకాల సంశయాలకు అపోహలకు బాబాగారు చక్కగా సమాధానం ఇచ్చారు. అలా బాబాగారి వద్దకు విశ్వాసంతో వెళ్ళినా, పరీక్షిద్దామని వెళ్ళినా, అవిశ్వాసంతో వెళ్ళినా వారందరికీ బాబాగారు తమ పట్ల విశ్వాసాన్ని ఏర్పరుస్తారు. ఏ పాత్రనైనా తీసుకోండి, మొట్టమొదట బాబాగారు చేసిన పని మొట్టమొదటగా తమ వద్దకు దర్శనానికి వచ్చిన వారికి తమ పట్ల విశ్వాసాన్ని ఏర్పరచాలి. కారణం, బాబాగారి వద్ద అతి ఉత్తమ ఫలితాన్ని పొందడానికి అర్హత ఏంటి అని అంటే బాబాగారి పట్ల ఉండే దృఢమైన విశ్వాసమే. కాబట్టి ఇప్పుడు మన హరికనొబ్బ ముంబై నుండి బయలుదేరాడు, షిరిడీ చేరుకున్నాడు, బసకు వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, బాబాగారి దర్శనార్థం మసీదుకు వెళ్తూ ఉన్నాడు. ఒక చక్కటి జరీ తలపాగా ధరించాడు, కాళ్లకు కొత్త చెప్పుల జోడు ధరించాడు, మసీదుకు వెళ్ళాడు, బాబాగారిని మసీద్ క్రింద నుండి చూశాడు. బాబాగారికి నమస్కరించుకోవాలి, వారి పాదాలకు నమస్కరించాలని కోరిక, కానీ కాళ్లకు చెప్పులు ఉన్నాయి, మరి అడ్డం కదా. చూశాడు అక్కడ ఆ మసీదు ప్రాంగణంలో ఎక్కడ కూడా చెప్పులు భద్రపరిచే ఏర్పాటైతే లేదు. కాబట్టి తనే ఒక మూలన వెతుక్కుని ఆ మూలన భద్రంగా తన చెప్పులు దాచుకొని వచ్చి మసీదులోకి వెళ్ళాడు. బాబాగారికి నమస్కరించాడు, బాబాగారికి పాద నమస్కారం చేశాడు, బాబాగారి ఆశీర్వాదాన్ని ఉది ప్రసాదాన్ని తీసుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చున్నాడు, తిరిగి బసకు వెళ్లేందుకు మసీదు బయటకు వచ్చాడు. చూస్తే తన చెప్పులు కనపడలేదు. అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు, చాలాసేపు వెతికాడు, ఏం ప్రయోజనం లేదు. చివరికి చెప్పులు పోయాయి అనేది నిశ్చితమైంది. ఎవరిని అడగాలి, ఎంతోమంది వస్తున్నారు, మరి ఎంతోమంది వెళ్తూ ఉన్నారు, మసీదుకి రావడానికి పోవడానికి అక్కడ నుంచి ఎవరికి అడ్డంకులు లేవు. కాబట్టి ఎవరిని అడగాలి చెప్పుల గురించి, ఎవరిని అడగాలో తెలియలేదు. కాబట్టి చెప్పులు పోయాయి అనే నిజం అతనికి ఎంతో బాధను కలిగించింది. ఒక్కసారిగా మనసు వికలమైపోయింది. నిరాశతో చెప్పులు లేకుండానే బసకు బయలుదేరాడు.